గాక. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రిలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. బాగున్నారండి? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రిలారా, ఈ దినాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది పరిస్థితి అనారోగ్యంతో బాధపడుతూ శరీరంలో ఏమాత్రం బలము లేక కృంగిపోతున్నటువంటి బలహీనతతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది శరీరంలో ఆరోగ్యం లేక క్షీణించిపోయే పరిస్థితుల్లోనికి వేసారిపోయిన స్థితిలో ఉన్నవారు అనేక మంది. ప్రియులారా, ప్రభు నామమును బట్టి దినాన తెలియజేస్తున్న దేవుని పేరట ఈ ఉదయకాల సమయములు ఈ వాక్యమును వింటూ ఉండగానే ప్రభు నీ శరీరములో గొప్ప ఆరోగ్యమును కలగజేయునుగాక. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యిర్మీయా గ్రంథము 30:17 చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దానవనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రిలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్ను పనికిరాని వాడుగా, పనికిరాని దానిగా, బలహీనరాలుగా ఎన్నిక చేసి వెలివేయబడిన స్థితిలో నిన్ను చూస్తున్నారేమో. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను నీకు ఆరోగ్యము కలగజేస్తాను, నీ గాయములను నేను మాన్పెదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటూ ఉండగా నా దేవుడు నీకు ఆరోగ్యము కలగజేసి నీకు కలిగిన ప్రతి గాయమును నా ప్రభు తొలగించునుగాక. హల్లెలూయా. ప్రిలరా, వేచారముతో ఉన్నావేమో, బాధతో ఉన్నావో, దిగులుతో ఉన్నావో, హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందుచున్నా కానీ వైద్యము నయము కాక కృంగిపోతున్నారేమో. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరి ఎంతో కాలముగా వైద్యులను ఆశీర్వదించి ఆశ్రయించి వైద్యులు చుట్టూ తిరిగి ఉన్న ధనమంతా వ్యాయపరుచుకొని ఆరోగ్యం లేక ఎంతగానో బాధపడుతున్నటువంటి ఆమె ప్రభు తన యొక్క కృపాహస్తం తన యొక్క వస్త్రాన్ని తాకినప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరి స్వస్థత పొందినది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు నీ వాక్యం వింటున్నా, నిన్ను కూడా నా దేవుని శక్తి తాకునుగాక, దేవుని అభిషేకము నిన్ను ఆకర్షించి పట్టుకొనుగాక. ఎంత కాలంగా నువ్వు బాధపడుతున్నావో నా ప్రభునామాన్ని బట్టి తెలియజేస్తున్నాను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. నీ బలహీనత తొలగించగలిగిన సమర్థుడు, నీ రోగమును తొలగించి నీకు ఆరోగ్యమును అనుగ్రహించగలిగిన దేవుడు మన యేసయ్య. కృప కలుగునుగాక. హల్లెలూయా. నమ్మకం ఉంచాలి. అయితే ఏ విధంగా ఉండి, ఏ రీతిగా ఉండి మనం ప్రభువుని సేవిస్తే మన దేవుడు అద్భుతాలు చేస్తాడని దేవుని వాక్యం చెబుతుందంటే, ఓ చక్కని మాట దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. ప్రియులారా, చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. దైవ భయము కలిగి దేవుని యందు భయభక్తులతో ప్రార్థిస్తూ ప్రభుని సేవిస్తూ స్తుతిస్తూ ఉంటే దేవుడు నీ దేహానికి ఆరోగ్యం కలగజేస్తాడంట. ఎంతకాలంగా బలహీనత చేత నీరసిల్లిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు చెబుతున్నాడు, ఈ వాక్యము ద్వారా నా దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఈ వాక్యం వింటూ ఉండగానే నీలో ఉన్న భారమును తొలగించాలని నా ప్రభు ఆలోచించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రయాసపడి భారము మోయించున్న వారులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఈరోజున నేను మీకు ఆరోగ్యమును అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు నిన్నెంత మాత్రమో దాటిపోయేవాడు కాదు.
దావీదు కుమారుడా నన్ను కరుణించు నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు ప్రిలారా ఆ దేవాది దేవుడు ఆ గుడ్డివాని కేకకు నిలిచి ఆ పుట్టి గుడ్డివాని కనులను ఇచ్చిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో ఒక అద్భుతము కలగజేయునుగాక. పది మంది కుష్ఠరోగులు అంటున్నారు, అయ్యా యేసు మా దేహములు క్షీణించిపోయున్నాయి, కుష్ఠరోగంతో మేము ఊరి వెలుపులు జీవిస్తున్నాం, మాకు మా ఇందు కనికరముంచు మమ్మను బాగు చేయమన్నప్పుడు ప్రిలరా పది మంది కుష్ఠరోగులకు గొప్ప విడుదలనిచ్చిన దేవుడు. ఈ రోజున ప్రభు నామమును బట్టి తెలియజేస్తున్నాను, నీ జీవితంలో ఒక అద్భుతమైన మిరాకిల్ నా ప్రభు చేయబోతున్నాడు. దేవుని వాక్యం అంటది, వెలువేయబడిన స్థితిలో ఉన్నావా? ఇక మీదట వెలువేయబడిన దానవగాను ఉండవు. కారణం ఏంటో తెలుసా? నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాను. ఊరు వెలుపల కుష్ఠరోగులకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, పుట్టు గుడ్డువానికి కంటి చూపునిచ్చిన దేవుడు, శృంగారం అనే దేవాలయం భిక్షమెత్తుకుంటున్నటువంటి కుంటివానికి స్వస్థతనిచ్చిన నా దేవుడు, 12 సంవత్సరాలుగా రక్తస్రావం రోగముతో బాధపడుతూ ఉన్న ధనమంతా వ్యాయపరిచిన సహోదరుని బాగు చేసిన దేవుడు. ఈ వాక్యం వింటూ ఉండగానే నిన్ను బాగు చేయునుగాక, నీ స్థితిని బాగు చేయునుగాక, నీ కుటుంబమును దేవుడు బాగు చేసి మీ అంతటికీ అందరికీ ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రిలరా నీకు స్థితి మారిపోతుంది, నీ పరిస్థితిని దేవుడు మారుస్తున్నాడు. విచారించొద్దు, దిగులు పడొద్దు, భయపడవద్దు. దేవుని వాక్యం అంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇక మీదట చెడుతనమును విసర్జించు. ఇప్పుడు దాకా ఇంతకాలం ఇన్ని బాధలు, నిన్ను సమస్యలు, నిన్ను బలహీనతలు నిన్ను పట్టి పీడిస్తున్న పాపాన్ని విడవకుండా అదే పాపంలో జీవిస్తున్నావేమో, అదే భయంకరమైన పరిస్థితిని కలిగి నడుస్తున్నావేమో. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చెడుతనాన్ని విసర్జించు, చెడు క్రియలను విసర్జించు, చెడుని మానుకో. నా దేవుడు ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితంలో ఒక అద్భుతము చేస్తున్నాడు, శక్తి కలిగిన కార్యమును జరిగిస్తున్నాడు, నీ దేహమునకు ఆరోగ్యము కలగజేస్తున్నాడు, నీ రోగములను రుగ్మతలను నిర్మూలపరిచి గొప్ప మేలుతో నిన్ను నింపుతున్నాడు. ప్రభు కృప కలుగునుగాక. నా దేవుని పేరట తెలియజేస్తున్నాను. ఆయన అంటాడు, నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వ. ఎండిపోయిన ఎముకలు ఒకదానికి ఒకటి అతకబడినట్లుగా నీ ఎముకలకు నూతన బలము సత్వాన్ని ఇస్తాడు దేవుడు. నీ ఎముకల్లో కృప అనుగ్రహించి నీ ఎముకల్లో ఉన్న క్షీణతను తొలగిస్తానని ప్రభు వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, ప్రభు నామాన్ని బట్టి తెలియజేస్తున్నాను, ఇక మీదట ఇప్పుడు దాకా బోల్డంత డబ్బు నీ వల్ల పాడైపోయిందిరా, పాడైపోయిందే, కష్టపడిన కష్టార్జితం అంతా నీకే తగలబెట్టాను అని ఇంతవరకు నేను అన్నారేమో నీ వాళ్ళు, దూషించారేమో నీ వారు, ద్వేషించారేమో, తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నీ రోగాలకే తగలవలసి వస్తుంది, నీ వ్యాధులకే తగలవలసి వస్తుంది. ఎప్పుడు చూసినా తల నొప్పి అంటావు, ఎప్పుడు చూసినా నడుము నొప్పి అంటావు, ఎప్పుడు చూసినా తెచ్చి రూపాయి రాగానే హాస్పిటల్ అంటావు కదవే అని నీ వారే నిన్ను దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, కృంగిపోయే విధంగా మాట్లాడుతున్నారా? అయితే భయపడవద్దు. దేవుని పేరట తెలియజేస్తున్న, నీ చెడుతనమును విసర్జించి దేవుని పాదాల దగ్గరికి రా, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఆరోగ్యము కలగజేస్తా, వెలివేయబడిన స్థితి నుండి నిన్ను రక్షించి నీకు దేవునిగా నేను ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం అంటది, ఇక నీకు వెలివేయబడిన దానవనియు నీకు పేరు పెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను, నేనే నీ గాయాలు మానుపుతాను. దేవుని దగ్గరికి వస్తే నీ గాయాలన్నీ కట్టేస్తాడు, నీ హృదయానికి తగిలిన ప్రతి గాయము, ప్రతి బాధను ఆయన కడతాడు, ప్రతి అనారోగ్యాన్ని ఆయన తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తాడని ప్రభు నామమున తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, నీ బిడ్డలకు అవసరతల అక్కర్లు తీర్చండి,
గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు నీవే. వారి గుండెలను బాగు చేయండి. వారి దేహములకు కలిగిన ప్రతి అనారోగ్యాలు తొలగించి బిడ్డలకు ఆరోగ్యమును కలగజేయము, స్వస్థతను దయచేయము, దుఃఖమును విచారమును యేసు నామమున కొట్టివేసి ప్రతి ఓ దుష్ట ప్రభావాలను పారద్రోలి గొప్ప ఆరోగ్యమును అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.